మాకు బాధ ఎక్కడ అంటే మన రక్షణ మంత్రిని కలిసిన నేను ఏమడిగినా ఆయన సార్ మాది ఫాస్ట్గా పెరుగుతున్నాం నగరం 9 ఏళ్ల నుంచి బతికినాడుతున్నాం నిన్ను ఆ రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఈ స్వామి 5 కేంద్ర మంత్రులు ఒక్కడుగా ఇద్దరు కాదు నేను స్వయంగా పోయి కలిసిన మొదలు అరుణ్ జైట్లీ ఉండే తర్వాత సుష్మా స్వరాజ్ ఆ తర్వాత మనోహర్ పారికర్ గారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు 5 మంత్రులను కలిసి ఉండే 5 బతిమలాడిన అంటే బతిమలాడి నా కోసం కాదు ఈ రసూల్పురం ఇప్పుడు మనం కూర్చున్న రసూల్పురం ఈ రసూల్పుర చౌరస్తాలో ఒక ఎకరం నర కావాలి నాకు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అడిగారు అయ్యా నీ పార్లమెంట్ ఇది ఇంట్లో ఉన్నది చేయి బాబు అంటే ఒకటిన్నర ఎకరం కూడా ఇవ్వలేదు మన అమిత్ షా నన్ను కలుస్తా అంటే టైం ఇచ్చిండు ఆయన కూడా ముఖం చాటేసి ఆయన వెళ్ళిపోయాడు రక్షణ మంత్రి గారిని ఇప్పటికీ 5 కలిసినాం 5 అడిగినాం ప్రధానమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 4 అడిగారు సార్ భూములు ఇవ్వండి మీరు 150 ఎకరాలు కావాలి మాకు 2 స్కైవేస్కి స్కైవే కట్టి తీరతాం అది కూడా చెప్తున్నాం మీకు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా ఇటు బ్యాట్నీ నుంచి కొంపల్లి దాకా 2 వైపులా కడతాం 18.5 కిలోమీటర్ దాన్ని కూడా ఎట్లా కట్టాలనుకుంటున్నాం అంటే డబుల్ డెక్కర్ కట్టాలి మెట్రో కూడా రావాలి అందులోనే దాంతోపాటు మనకు ఫ్లైఓవర్ కూడా కావాలి మళ్ళీ భవిష్యత్తులో మెట్రో కోసం మళ్ళీ అదనపు భూసేకరణ అదో నాన్ సెన్స్ లేకుండా ఇంటిగ్రేట్ చేస్తూ కడతాం డబ్బులు మేము హెచ్ఎండిఏ దగ్గర పొజిషన్ చేసి పెట్టుకున్నాం వాళ్ళు భూమి ఇస్తే 150 ఎకరాలు ఆ భూమి ఇస్తే 500 ఎకరాల భూమి షామీర్పేటలో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం కావాలి అది ఇస్తామని చెప్పాం కానీ ఎందుకో వాళ్ళు ఇప్పుడు కూడా విఘ్నత ప్రదర్శించడం లేదు 9 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఎంత డిమాండ్ చేసినా పార్లమెంట్లో వెళ్ళిపెట్టినా ఇంటలేరు ఇక భవిష్యత్తులో ఒక మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే ఈయన పోయి తప్పకుండా మరి ఆల్తోనన్నా సాధించుకుంటాం ఈయన పోతాడని ఆశిస్తున్నాను నేను కూడా మనస్ఫూర్తిగా ఈయన పోతాడంటే అట్లాగా పైకి కాదు ప్రభుత్వం నుంచి మళ్ళీ లేనిపోయిన అపార్థాలు తీసుకునేది పోతాడు అంటే ఈ ప్రభుత్వం పోయి మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం రావాలి తప్ప మళ్ళీ మీరు వేరే అంట మాట అంటావు ఇంత మాట అంటావు అంటే అదో కాదు ఫస్ట్ కొంతమంది అభ్యంతరం పెట్టారు అక్కడ ఆడ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలతో దానికోసం ఒక సమగ్ర సర్వే చేశాం ఆ తర్వాత ఏమైందంటే ఈ లోపల ఆ కోవిడ్ నిర్మాణంలో జాప్యం ఇవన్నిటి వల్ల కోవిడ్ కూడా వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత ఇదేంటంటే మిగతా మెట్రోలకి మనకి సారూప్యం లేదు మిగతా మెట్రోలకి మనకి డిఫరెన్స్ ఏంటంటే దేశంలో మిగతా మెట్రోలేమో అయితే స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ లేదా జాయింట్లీ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మొత్తం ప్రైవేట్ వాడే పెట్టుబడి పెట్టి మనం భూసేకరణ మాత్రం చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ భూసేకరణలే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి 3000 కోట్ల పైసలకు డబ్బులు అయింది మిగతా పెట్టుబడి మాత్రం ఎల్ఎన్టీ పెట్టింది ఎల్ఎన్టీ వాడు ఏమన్నాడు మెట్రో మన కోవిడ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేశారు నాకు 75 చేయాలి నేను ఆల్రెడీ 70.5 కిలోమీటర్లు ఏదో చేసిన ఇక నాతో కాదు మీరే కట్టాలి నాతో కాదు ఎందుకంటే కోవిడ్ వల్ల నేను మొత్తం లాస్ అయిపోయినా నాకు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా వేగంగా మారింది అని చెప్పి చేతులు ఎత్తేసి పారిపోయిన పరిస్థితి ఈరోజు మిమ్మల్ని 2 అడుగుతున్నాం ప్రధానం ఒకటి హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏదైతే మీరు కమిట్ అయ్యారో చేయండి అని అడుగుతూనే ఉన్నాం వాళ్ళు ఒకవేళ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తాం ఇక దానికి ఏదో ఒక మార్గం వెతుకుతాం చేస్తాం 1 ఆ చిక్కులో ఇరికింది కాబట్టి ఇంకా అది తేలట్లేదు కాబట్టి అట్లా ఉంది 2వది కూడా ఏమడిగామంటే కోచెస్ పెంచమని అడిగాం ఏది ఇప్పుడు ఆ మెట్ పీక్ టైం చూస్తే నాకు కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి అమీర్పేటలో లేకపోతే ఇంకా ఇక్కడ సికింద్రాబాద్లో విపరీతమైన రద్దీ ఉంది మరి పెంచాలి అని అడుగుతున్నాము దానికి కోచెస్ ఆర్డర్ చేసి తయారుగా రావాలంటే టైం పడుతుంది అందుకే లీజ్ మీద అన్నా తీసుకోండి కొనడం కాకపోయినా లీజ్ తీసుకోండి అని చెప్పాం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్వీఎస్ రెడ్డి గారు ఆయన కేవీబీ రెడ్డి మాట్లాడుకుంటా ఉన్నారు బహుశా కోచెస్ వస్తాయి వచ్చినప్పుడు పరిస్థితి కూడా మారుస్తుందని ఆశిస్తున్నాం ఎయిర్పోర్ట్ టెండర్ బిడ్స్ కూడా పిలిచాం సో అది ఓల్డ్ సిటీ మెట్రో కూడా వీఆర్ కమిటెడ్ విల్ డూ ఇట్ వేరు ఇప్పుడే చెప్పారు కదా ఇప్పుడు ఈ రూమ్లో 30 మంది ఉంటే 30 కార్లలో వచ్చినాం రాక సస్సయ్య ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ప్రజలు ప్రజా రవాణా వైపు మళ్ళితేనే ఇప్పుడు అల్టిమేట్గా ప్రపంచంలో విశ్వనగరాలకు ఎదిగిన దేశాలు తీసుకుంటే 70 నుంచి 75% మంది ప్రజా రవాణా వాడతారు ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్ వేన్ A city is not rich when every millionaire has a car or every person, every citizen has a car. A city is rich when even millionaires use public transport. The public transport to anedi, ippudu nenu New York lo chadukunnanu. Akkada chusedi kada pedda pedda investment bankerlu, chakkati Italian suit lesukoni manchi, aga dhanavantulu vallu kuda subway lo ekkutaru. Ante maa tappu kuda undi. Last mile connectivity inka improve cheyali. Inkodi ippudu nenu kuda ikkada digiraledu ani cheppanu. కావాలంటే మా ఇంటి దగ్గర ప్రగతి భవన్ దగ్గర అక్కడ ఎక్కొచ్చు మెట్రో ఇక్కడ దిగొచ్చు నేను కూడా దిగి రాలేదు లాస్ట్ మైల్ ఇంప్రూవ్ చేయాలి దిగిన తర్వాత నడిచి నేను ఇంటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను బండ్లగూడలో చూశాను చాలా బాధ అనిపించింది పాపం వాళ్ళ పాటికి వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు వాకింగ్
వాడెవడో దరిద్రుడు చిక్కుతాడు ఎందుకే. అట్లా పెడెస్ట్రినైజేషన్ చూసుకోకపోతే, మనం ఆ ఫుట్పాత్లు ఇవన్నీ సవ్యంగా ఉండేటట్టు చూసుకోకపోతే, ఆ భద్రత అనేది మానసికంగా ప్రజలకి, నేను దిగి నేను నడుచుకుంటూ పోవచ్చు ఇంటికి మెట్రో నుంచి, నాకేం ఇబ్బంది లేదు అనే ఒక భద్రత లేకపోతే, 100% కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఎంత పుష్ చేసినా రాదు. సరే సంతోషం ఇప్పటికే 5 లక్షలు దాటింది రైడర్స్, కానీ 15 లక్షలు చేరుకుంటేనే మనం ఆశించిన లక్ష్యం నెరవేరుతాం ఏది మెట్రో నుంచి. ఇప్పుడు అందుకే మన స్టూడెంట్ పాసులు పెట్టాం కొత్తగా, ఇంకా కొన్ని చూస్తున్నాం. ఇంకా ఇంటిగ్రేటెడ్ కార్డు ఒకటి తేవాలి, ఆర్టీసీని, మెట్రోని, ఇంకా ఆటోస్ని, నగరంలో ఉండే ఇతర ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్, ఊబర్కి అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక యూనిఫైడ్ కార్డు తేవాలి. అది కూడా ప్రయత్నంలో ఉన్నాం, అది కూడా తీసుకొస్తాం. అంటే ఇట్లా ప్రజల సౌలభ్యం కోసం ఇంకా చేయాల్సిన చాలా ఉంది.